ఏపీలో క్యాపిటల్ గా వైజాగ్ ఉండాలనుకుంటున్నారా, అమరావతి ఉండాలనుకుంటున్నారా? వైజాగ్. మీరు ఏపీలో నవరత్నాలు సపోర్ట్ చేస్తారా, ఆర్ గ్యారంటీలు సపోర్ట్ చేస్తారా? వాలంటరీ వ్యవస్థ ఉండాలనుకుంటున్నారా, లేదా జన్మభూమి కమిటీలు రావాలనుకుంటున్నారా? సచివాలయం వ్యవస్థ లేకపోతే పంచాయతీ వ్యవస్థ? మీరు ఫైనల్ గా వచ్చేసి నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు, జగన్ గారా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీరు జగన్ గారు పెట్టిన నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ కి సపోర్ట్ చేస్తారా సార్? నేనైతే జగన్ కి సపోర్ట్ చేస్తాను. ఎందుకని చెప్పగలరు? ఆల్మోస్ట్ ఇప్పుడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది, వాళ్ళు మేనిఫెస్టోలో కొన్ని పథకాలు పెట్టారు, అవి అయితే కంప్లీట్ గా జనాలకు అందరికి అందలేదు. ఇప్పుడు జగన్ పెట్టిన దాంట్లో 80-90% అయితే ప్రతి ఒక్కరికి అందింది, ప్రతి పథకం కూడా. ఓకే సార్, మీరు సచివాలయం వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తారా సార్? సచివాలయంగా సపోర్ట్ చేస్తాను. రీజన్ చెప్పగలరా? ఎందుకంటే ఇప్పుడు మనం అంతకుముందు ఏదన్నా వెళ్ళాలంటే మండల ఆఫీస్కి అట్లీటుగా తిరిగే పని ఉండేది, ఇప్పుడు గ్రామంలోనే ప్రతి పని అవుతుంది కాబట్టి దీనికే సపోర్ట్ చేస్తాను. సార్, వాలంటరీ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా సార్? సార్, వాలంటరీ వ్యవస్థ ఈ రోజు వచ్చేసి రోడ్లకి పరిగెత్తుతున్నారు, కానీ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇది చేస్తుంటే ఈ రోజు జీతాలు పెంచమని ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ అప్పుల పాలలో ఉంది. అలాంటిది ఈ టైంలో జీతాలు పెంచమంటారో నేను ఎంతవరకు సపోర్ట్ అనేది వాళ్ళ మనసులకు తెలియాలి. అంటే నెక్స్ట్ ప్రభుత్వం అదే వస్తుందని చంద్రబాబు గారు అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అయితే ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆయన ఉంటుంది, కానీ జనాలు వేయాలి ఓట్లు. ఓకే సార్, మీరు క్యాపిటల్ గా ఏది ఉండాలనుకుంటున్నారు సార్, వైజాగ్, అమరావతి? మేబీ వైజాగ్ అయితే బెటర్ దాన్ని. వైజాగ్. రీజన్ చెప్పగలరా సార్? అంటే ఫెసిలిటీ, ఫోర్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి రేపొద్దున డెవలప్మెంట్ కావడానికి కానీ ఏదైనా మనకుంది. ఇప్పుడున్న అమరావతి ఏంటంటే అది సౌడు నేల, ఎంత కన్స్ట్రక్షన్ చేసినా అది శాశ్వత కాలం ఉండేది కాదు. ఓకే సార్, మీరు నెక్స్ట్ సీఎం గా ఎవరైనా చూడాలనుకుంటున్నారు సార్? నేనైతే జగన్ని చూడాలనుకుంటున్నాను. రీజన్ ఏంటి సార్? అంటే అతను అమలుపరిచిన పథకాలు ఉన్నాయి కాబట్టి, జనాల్లో జనాల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఎలకాలు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, మీరు జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సార్? లాస్ట్ ఇయర్ మీద ఒక 10 సీట్లు తగ్గుతాయి అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈలో జగన్ గారు పెట్టిన నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ సపోర్ట్ చేస్తారా సార్? చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తాను. నవరత్నాలు ఎవరికి వచ్చినాయి అంటే వచ్చినాయి, మిగతా ఎవరికి అందలేదు కదా. చంద్రబాబు పెట్టిన గతంలో పెట్టిన అందరికి అందినాయి. అంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, కానీ కేవలం ఒక 35,000 జాబులు ఇచ్చి సర్దుబాటు చేశారు కదా. అలాగే ఉండదు, ఈసారి పక్కన పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది కదా, దాని మీద అది ఇది వరకు జరిగిన పొరపాటు జరగదు. మీకు బాగుంటుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు జగన్ గారు చూసుకుంటే సచివాలయం వాలంటరీ జాబులు 2,40,000 వాలంటరీ జాబులు వేరు, సచివాలయం వ్యవస్థ కొత్త క్రియేట్ చేసి దాంట్లో ఒక్కటే. ఇప్పుడు జాబ్ అన్నది ఇప్పుడు సచివాలయం ఒకటే కాదు కదా, ఇంకా 4 జాబులు ఉన్నాయి. మిగతా తీయాలి కదా, ఓకే, పోస్టులు తీయాలి కదా. ఓకేనండి, మీరు సచివాలయం వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా గ్రామ పంచాయతీ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా? సచివాలయం సపోర్ట్ చేస్తారా? సచివాలయం వ్యవస్థకి సపోర్ట్ చేస్తారా. ఎందుకని చెప్పగలరా సార్? చెప్పింది ఏమన్నా బాగుంది ఇప్పుడు. ఓకే సార్, మీరు వాలంటరీ వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా జన్మభూమి కమిటీకి సపోర్ట్ చేస్తారా? ఎందుకనే చెప్పగలరా? వాలంటరీస్ అంటే చాలా దుర్మార్గాలు అవి చేస్తారు. జన్మభూమి కమిటీ అంటే అందరి మీద ఉండాలి, వాలంటరీ అంటే ఒక్కడో నాదే ఇష్టం నాదే రాజ్యం అనేది చేస్తున్నాడు. అంటే అంతకుముందు జన్మభూమి కమిటీలో ఏ పథకానికైనా సరే 50% షేర్ అడిగి తీసుకున్నారు అని చెప్పే కదా సార్, జనం ఓట్లు అంటాం తప్ప ఎవరు అప్రూవ్ చేయలేదు కదండి అది. ఓకే సార్, మీరు క్యాపిటల్ గా ఏది ఉండాలనుకుంటున్నారు సార్? అమరావతి, వైజాగ్? అమరావతి. ఎందుకు సార్? అది డెవలప్ అయిన ఏరియా కదా, ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు కష్టపడి డెవలప్ చేశాడు, మళ్ళీ వైజాగ్ ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టుబడులు పెట్టి అన్ని చేస్తుందని అమరావతి బెస్ట్ సార్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కుప్పంలో చంద్రబాబు గారు, నేను జస్ట్ కూరగాయల కోసమే ఒక ఎయిర్పోర్ట్ కట్టి ఇతర దేశాలకు తరలిస్తా అన్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అసలు అలా చేసే ఛాన్స్ ఉందా? కేవలం కూరగాయల కోసమే ఎయిర్పోర్ట్ కట్టడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు, దాని మీద మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మేము నెక్స్ట్ అధికారంలోకి రాగలోనే 20 లక్షల జాబులు అనేవి మేము ప్రొవైడ్ చేస్తామనేసి లోకేష్ గారు అన్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మరీ దారుణమైన పరిస్థితిలో ఉంది, 2,20,000 జాబులు అనేది ఎలా క్రియేట్ చేస్తారనేది మీరు చెప్పగలరా సార్? మీరు నెక్స్ట్ సీఎంగా ఎవరు ఉండాలనుకుంటున్నారు, పవన్ కళ్యాణా, లోకేషా, లేకపోతే జగన్ గారా, చంద్రబాబు గారా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 22.5 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది.
జగన్ గారిని ఎందుకు వద్దంటున్నారు అని చెప్పగలరు? చూసాం కదా ఇప్పుడు ఆయన ఒక ఛాన్స్ అన్నది ఇచ్చాం, తర్వాత ఏళ్ళకేవ్వాలి కదా ఛాన్స్. అంటే సార్ ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలేమో చంద్రబాబు కావాలని అంటున్నారు, ఏపీలో ఉన్న ఏపీ ప్రజలేమో మాకు జగన్ గారే మంచి చేశారు, జగన్ గారే కావాలంటున్నారు. ఇప్పుడు ఎవరి మాట నిజం అంటారు? మీరు చూసుకోవాలి, ఇప్పుడు ఆ పోల్స్ బట్టి చూసుకోవాలి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా నెక్స్ట్ సీఎం జగన్ గారే అని చెప్తున్నాయి కదా. చంద్రబాబు గారికి అనుకూలంగా ఇంతవరకు ఒక్క సర్వే కూడా రాలేదు. నా ఒపీనియన్ అవుతుంది అది. అంటే నిజంగా చంద్రబాబు గెలుస్తారు అంటే కుప్పంలో అను వేరే చోట రెండు చోట్ల పోటీ చేస్తానని అన్నారు కదా, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల, లోకేష్ రెండు చోట్ల, చంద్రబాబు గారు రెండు చోట్ల పోటీ చేస్తామంటున్నారు కదా. మరి గెలిచే ఊపు కానీ నిజంగా ఉంటే రెండు చోట్ల పోటీ చేయాల్సిన అవసరం ఏంటి? కుప్పంలోనే పోటీ చేయొచ్చు కదా. సేఫ్టీ కోసం పెట్టుకుంటారండి అది, సేఫ్టీ కోసం పెట్టుకుంటారు. అంటే కుప్పంలో ఓడిపోతారు అనేసి సేఫ్టీ చూసుకుంటారా? అలాగే అలాగే ఉండదు, పెట్టుకుంటారు వాళ్ళకి ఉంటుంది కదా. అంటే గత 30 సంవత్సరాల్లో తిరుగులేని చంద్రబాబు కుప్పంలోనే గెలిచారు, మరి ఇప్పుడు ఎందుకు నేను వేరేది చూసుకుంటాననేసి అన్నారు. అంటే సర్వేలన్నీ కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారనే వస్తున్నాయి అనేసి మారుతున్నారు అనేసి ఏపీ ప్రజల్లో ఉంది. సో దాని మీద మీ అభిప్రాయం? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు జగన్ గారు పెట్టిన నవరత్నాలకు సపోర్ట్ చేస్తారా, లేదా చంద్రబాబు గారు పెట్టిన సూపర్ సిక్స్ కి సపోర్ట్ చేస్తారా? నాకైతే ఈ చంద్రబాబుకి సపోర్ట్, కాకపోతే నాకు తెలిసిన వరకు అయితే జగన్ గెలుస్తాడేమని అనుకుంటున్నాను. మీరు చంద్రబాబు గారికి ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా చాలా ఓడిపోయింది, చాలా అనుభవం చాలా అయిపోయింది ఆయన. అంటే ఈ స్టేషన్ జైల్లో ఉన్నాడు కదా, దానివల్ల కూడా ఇట్లా సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు వాళ్ళకే పెరిగిపోయింది, చంద్రబాబు వాళ్ళకే వచ్చేసింది. కాకపోతే నేను జగన్ గెలుస్తాడేమో అనుకుంటున్నాను. ఓకే బ్రో, మీరు జగన్ గారు పెట్టిన సచివాలయం వ్యవస్థకు సపోర్ట్ చేస్తారా, లేదా గ్రామ పంచాయతీలకు సపోర్ట్ చేస్తారా? గ్రామ పంచాయతీ. ఎందుకు, రీజన్ చెప్తారు? దానివల్ల యూజ్ ఉంటుంది కదా జనాలకి. అంటే ఇప్పుడు సచివాలయం జాబులు అని చెప్పేసి 140,000 జాబులు ఇచ్చారు కదా, మరి అప్పుడు సచివాలయం వ్యవస్థను తీసేస్తే ఆ గవర్నమెంట్ జాబ్స్ అని ఎటు పంపించాలనుకుంటున్నారు? ఓకే బ్రో, మీరు వాలంటీర్లకు సపోర్ట్ చేస్తారా, లేదా జన్మభూమి కమిటీలకు సపోర్ట్ చేస్తారా? ఎందుకు అనేది రీజన్ చెప్పాలి. నాకైతే చంద్రబాబు గెలవాలని ఉంది, కాకపోతే ఆయన గెలుస్తాడా లేదు మరి అది తర్వాత సంగతి, కానీ నాకైతే అనిపిస్తుంది జగన్ గెలుస్తాడేమో అని, ఎందుకంటే ఆయన మైండ్ సెట్ ఇది. ఓకే బ్రో, మీ నెక్స్ట్ క్యాపిటల్కి ఏది ఉండాలనుకుంటున్నారు, అమరావత, వైజాగ్? వైజాగ్. వైజాగ్ ఎందుకని చెప్తారా? నాకు అనిపించింది చెప్పిన. ఓకే, మీరు నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారా, జగన్ గారా? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన రేంజ్ వేరే అయిన అనుభవం లేదు కదా. అనుభవం లేకపోయినా నడుస్తాడు. ఇప్పుడు ఏపీ ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారికి నిలకడ ఉండదు, ఒక ఒక మీటింగ్లో ఒకటి మాట్లాడితే రెండో మీటింగ్లో ఇంకోటి మాట్లాడతారు, ఒక మీటింగ్కి ఇంకో మీటింగ్కి పొంతన ఉండదు అనేసి అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం? కాకపోతే నాకైతే ఇటు చంద్రబాబు మీద ఉంది, పవన్ కళ్యాణ్ మీద ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.